తనను దొరా అని విపక్షాలు విమర్శించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. దొరా అనేది కులం కాదన్నారు, తాను చాలా చిన్న కులంలో పుట్టానన్నారు. బలుపున్నోడే దొరా అన్నారు ముఖ్యమంత్రి. చంద్రశేఖర్ గారు మీరు మీద రండి, మన తెలంగాణ మీరు మీటింగ్ ఎందుకు వస్తలేదు? ఆయన పెట్టినా నీరాన్ని దొంగలే పెట్టాను ఆయన ఇచ్చినానని అది ఉన్నారంటే ఆశ్చర్యపడారు లాబీలను. ఇప్పుడు ఉన్నారు వాళ్ళు, ఇక పెట్టినా నీలాంటి దొంగలే పెట్టారని వెళ్ళి పెట్టిన నాకు తెలియదా? ఏ ఎన్ని మాట ఉంటారా తెలంగాణ ముఖం మీద? ఈ మంత్రి పదవి దానికి తెలంగాణ కావన్నావా దరిద్రుడా అనుకుంటా పోయిన నేను అనుకుంటా ముఖం మీద. ఎగ్జాక్ట్గా నేను చెప్పినాక 21వ రోజుకు విజయభాస్ రెడ్డి విచ్చిండు అగ్రికల్చర్ మినిస్ట్రేషన్ తెలంగాణ గోల్. ఇక్కడ ఉంది దానారెడ్డికి మళ్ళీ మళ్ళీ కబరు కూడా లేదు. ఇక్కడ ఎంతమంది అండి? ఈనాడు దూరడు నేను రానండి దూర. మా ఇల్లు గడిరా లేరా? పదిలిపి నేను పుట్టిన ఊర్లో మా ఇల్లు గడి అన్నారా లేకపోతే ఏమన్నా తెలియదు జనండి. వాస్తవానికి అలా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఉన్న దూరం ఉన్నారంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను కాదు. ఆయన ఊరిపోయింది తాటిపాము, తాటిపాముల కాడ ఆయన 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 ఉన్న బంగ్లా పేరు గడి. వాళ్ళ నాయన తిరుమలగిరి మండలం. ఇప్పుడు సూర్యాపేట జిల్లా, ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి మండలంలో తాటిపాములు అని ఊరు ఉంటుంది. ఆయన ముత్తం కుమార్ రెడ్డి గారిది గడి, ఆయన దొర. అలా వాళ్ళు వాళ్ళ నాయన వచ్చి శ్రీనగర్ కాలనీలో కట్టింది మళ్ళీ ఇల్లు హైదరాబాద్, దాన్ని కూడా గడి అన్నారు. నా ఇల్లు నోడిన గడి అన్నాడు, నేను దొరనా? ఇదా నా మీద భజన చేసి ఇంత అసహనమా, ఇంత ఈర్చనా? ఇంకా చాలా చండాలమైన విషయం ఏంటంటే, చాలా దుర్మార్గమైన విషయం ఏంటంటే, పబ్లిక్ లైఫ్లో రాజకీయాల్లో కులాలు ఉంటాయండి. వన్ హూ లీడ్స్ బికమ్స్ ఎ లీడర్. పాలిటిక్స్ ఇస్ బై ఆర్ట్స్, నాట్ బై క్యాస్ట్. రాజకీయాలలో ఎవరైనా సరే అభినవేశం ఉన్నవాళ్ళు, ఉత్సాహం ఉన్నవాళ్ళు దాన్ని ప్రవేశించవచ్చు, దాన్ని పనిచేస్తే రాణించవచ్చు. 0.5% కులం ఉన్నోడు రాజ్యం వెళ్తున్నాడు అని ఒక పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నా, అది పద్ధత? కొన్ని విషయాలు విజ్ఞానానికి సంబంధించి ఉంటాయండి, తమకుండే త్వరవను బట్టి ఉంటాయి. మరి 0.5% కులపోడు కదా తెలంగాణ తెచ్చింది.